ముందుగా ఐ రిక్వెస్ట్ ఎన్వి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. వేదిక మీద ఉన్నటువంటి మా దత్ గారు సీతారామం, వాళ్ళ పేరు దుర్కర్ కాదు, మునాలు కాదు, సీతారామం. ఇంకా సీతారాముడు అను రాగుపూడి మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దత్తు గారితో నాకు 40 సంవత్సరాలు ఇచ్చే జర్నీ ఉంది. ఈరోజు వాళ్ళ పిల్లలు నిజంగా ఈరోజు చేస్తున్నటువంటి వైజయంతి బ్యానర్ని నేను దత్తు గారికి అదే చెప్పాను. మీరు ఎంత కష్టపడ్డారో 40 ఇయర్స్ నుంచి నేను చూశాను సార్, స్టిల్ ఈరోజుకి మీరు అదే కష్టపడుతున్నారు. బట్ మీ పిల్లలు దాన్ని టేక్ ఓవర్ చేసుకోవటం నిజంగా మీకు పూర్వజన్మ వెంకటేశ్వర భక్తుడినా ప్రతిసారి కొండకు వచ్చి దర్శనం చేసుకుని తిరుపతిలో కూర్చొని మార్నింగ్ షో తర్వాత వేరే ఊరు వెళ్తుంటారు. 40 సంవత్సరాల్లో ప్రతి సినిమా రిలీజ్కి దత్తు గారిని నేను చూశాను. నాగార్జున గారు అన్నట్టు చిన్నపిల్లలప్పటి నుంచి పిల్లలు తెలుసు. బట్ ఈరోజు మీరు ఈ బ్యానర్ని ఒక మహానటుడిని లోగోలో పెట్టినటువంటి సినిమా ఇండస్ట్రీకి రామారావు గారి లోగోని, ఆ బ్యానర్ని మీరు నిలబెడుతున్న విధానం నిజంగా దత్తు గారు పొందే ఆనందం అంతా ఇంత కాదు. ఇంకా ఫ్యూచర్లో ఈ 50 సంవత్సరాలది మీరు ఇంకో 100 సంవత్సరాలు దీన్ని నడిపి ఈ బ్యానర్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మీ అందరి మీద ఎంతో బాధ్యత ఉంది. ఖచ్చితంగా మీరు తీసుకెళ్లే సత్తా కెపాసిటీ ఆ భగవంతుడు మీకు ఇస్తారు. దత్తు గారు ఎంత కష్టపడ్డారనేది నాకు కళ్ళెదురుగా లిటరల్గా నేను చూశాను. ప్రతి సినిమా ఆయనకు ఒక యజ్ఞం లాగానే, ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రేక్షకుల్లో ఒక గొప్ప అంచనాలు ఉండేది. ఒక జగదేకవీరుడు రిలీజ్ అయ్యేటప్పుడు ఏంట్రా ఇంత గ్రాండియర్గా ఈ సినిమా తీయొచ్చా, ఇంత గొప్పగా ఈ సినిమా తీయొచ్చా, అటువంటి సినిమాలు ఆయన నిర్మించాడు. కాస్ట్కి ఏ రోజు కూడా వెనకాడనటువంటి ఒకే ఒక నిర్మాత ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి. వేరే లాంగ్వేజ్లో ఎప్పుడైనా చేశారేమో నాకు తెలియదు, కానీ ఆయన బిగినింగ్ స్టేజ్లో మేము ఎదురులేని మనిషినిచ్చి, ఓ సీత కథనిచ్చి నేను చూస్తున్నాను. ఆయన ఖర్చును పెట్టిన విధానం, ఖర్చు పెడితే దాని మీద వచ్చే రెవెన్యూ, దాని మీద వచ్చే ఆనందం ఆయన పొందున్నారు. అదే బ్యానర్ని మీరు ఈరోజు అంతే పద్ధతిలో టేక్ ఓవర్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. నిజంగా మా దత్తు గారికి ఇది చాలా సంతోషకరమైన విషయం. ఖచ్చితంగా ఆయనకి ఒక 1000 ఏనుగుల బలం లాంటిది, ఖచ్చితంగా ముందు ముందు భగవంతుడు మీకు ఇవన్నీ కలిగిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా దత్తు గారికి, సీతారామ యూనిట్కి, అందరికీ కష్టపడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏషన్ సునీల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం సార్. సునీల్ గారు ఎప్పుడు